దుబ్బాక ఉప ఎన్నికల్ని పురస్కరించుకొని విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మాజీ లోక్సభ సభ్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు తన అనుచరులందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో ప్రజల యొక్క నాడి ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయాల గురించి మనకు మాట్లాడతారు. ప్రభాకర్ అన్న నమస్తే. చెప్పండి అన్న, ఇప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సానుభూతిగా మనం వాళ్ళ సతీమణికి వదిలిపెడితే బాగుంటుంది అనేటటువంటి ఒక మాట వినబడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నిజంగానే ఒకవేళ రామలింగారెడ్డి గారు సేవలు ఆ విధంగా ఉండి ఉంటే, లేదా వారి సతీమణి నిజంగా అంత సమర్థవంతురాలుగా ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యే అర్హతలు ఉంటే దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. అటువంటి ఆనవాయితీని అసలు టీఆర్ఎస్ తుంగలో తొక్కింది. పాలేరు నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే అక్కడ అటువంటి ఆనవాయితీ లేదే, ఈ ప్రశ్న అప్పుడు ఉత్పన్నం కాలేదే. నారాయణకేట్ల కృష్ణారెడ్డి సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోతే అటువంటి ఆనవాయితీ లేదే. నీకో నీతి నాకో నీతి, ఇది ఎక్కడ తొందర నీతి? మంచి పద్ధతి అనేది ఒక పద్ధతి ఉండాలి. నీకు ఒకసారి మారుతుంది, నాకొకసారి మారదు కదా. ఆ పద్ధతి నిజంగా వాళ్ళు అటువంటి ఆనవాయితీలు లేనటువంటి, కనీస మర్యాదలు లేనటువంటి రాజకీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ వయసుకు వచ్చేటప్పటికి ఇటువంటి అంశాలను లేవనెత్తే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పోయి గ్రామాల లోపల ఏడుస్తూ ఉంది. ఇవాళ నువ్వు ఒకరోజు ఏడుస్తున్నావు తల్లి, ఒకవేళ నిన్ను ఎంపిక చేస్తే ఈ ప్రజలు 5 ఏళ్ళు ఏడవాలి. అందుకే ప్రజలు తప్పకుండా ఈసారి ఈ ఎన్నిక ద్వారా ఒక దుబ్బాక నియోజకవర్గ ప్రజల భవిష్యత్తే కాదు, యావత్ తెలంగాణ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉండే ఈ ఎన్నిక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ప్రభుత్వం గగన విహారంలో ఊగుతూ ఉన్నది, విహరిస్తూ ఉన్నది. ఎన్నికల వాగ్దానాలను మర్చిపోయింది. డబల్ బెడ్రూమ్, ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీరు డబల్ బెడ్రూమ్లు కట్టి ఉంటే ఈ దుబ్బాక మండల నియోజకవర్గంలో మేము ఆ ఊరికి ఓట్లాడడానికి రాము. మీకు సిగ్గుంటే మేము డబల్ మేము ఇందిరా ఇల్లు కట్టిన ఊరికి ఓట్లాడడానికి రాకండి. ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తే వాళ్ళకి సిగ్గు లేదు. ఒక్క ఊర్లో డబుల్ బెడ్రూమ్ లేదు, 1 లక్ష రూపాయల రుణమాఫీ లేదు, 3 ఎకరాల జాగ లేదు, కేజీ 2 పీజీ లేదు, ఆఖరికి నిరుద్యోగుల వృత్తికి సంబంధించిన 3016 లేదు, నిరుద్యోగుల ఉద్యోగాలకు సంబంధించి లేని ఆతృత. 18 నెలల కింద నీ బిడ్డ ఓడిపోతే 18 నెలలు నౌకరు లేదని గిలగిల గిలగిల చేప పిల్లలు లెక్క కొట్టుకుంటే ఆఖరికి దొడ్డిదారిని ఎమ్మెల్సీ ఎంపిక చేసుకొని ఆమె నీ కాళ్ళకు దండం పెడుతుంటే మరి నిరుద్యోగులు తెలంగాణ మన నీళ్లు మన నిధులు మన నియామకులు ఏం పాపం చేసిరే, వాళ్ళ ఉద్యోగాల గురించి నీకు జాలి లేదని ఇలా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మేము కూడా అదే కోరుతున్నాం, అయ్యా మీకు దండం పెడతా. ఇవాళ శ్రీనివాసరెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి రెక్కలు రావు, గవర్నమెంట్ రాదు, టీఆర్ఎస్ పడిపోదు. కానీ ఈ దెబ్బతోటి టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు, నేను కొత్త డిమాండ్ అడుగుతలేను, నువ్వు నాకు ఇంకేదో ఈ అప్పులన్నీ మాఫీ చేయమని అడుగుతలేను, మొత్తం 3 లక్షల అప్పులు 3 లక్షల కోట్ల అప్పుల మయం చేసింది రాష్ట్రాన్ని, వాటన్నిటి గురించి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఒక్కసారి జర్క్ తలగాలేదన్న కూడా. ఆ జర్క్ అనేది దుబ్బాక ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజలు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే ఇక వాళ్ళిద్దరు దొంగ నాటకాలు సురు చేసిరు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. పైసలు విపరీతంగా కాళేశ్వరం పైసలు వాళ్ళ దగ్గరనే, వీళ్ళ దగ్గర కూడా రకరకాల పైసలు ఉండి ఓటుకు 5 వేలు ఇస్తామని పోటీ పడతా ఉన్నారు, లక్షల లక్షల రూపాయలు దొరుకుతా ఉన్నాయి చూస్తూ ఉన్నాం. మళ్ళీ మొగర్ని కొట్టి మొరమొర అన్నట్టు ఎవరి పైసలు అవి, ఎలక్షన్లో ఎన్ని పైసలు దొరుకుతున్నాయి, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు, అవన్నీ ఏం లేవు. కానీ వాడంటే వీడు, వీడంటే వాడని మాత్రం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆలోచన చేయండి, అవి మన పైసలే, అల్లుడు కొడుకు అక్రమంగా సంపాదించిన పైసలు కాబట్టి తీసుకోండి. కాంగ్రెస్ కోటైంది, సానుభూతి లేదు. సుజాతక్క, నీ భర్త చనిపోయాడు, ఇంటికాడ రెస్ట్ తీసుకో, మాకేం పర్వాలేదు. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇలా మా కూడా ముత్యారెడ్డి కూడా చనిపోయాడు, ముత్యారెడ్డి కొడుకు వారసుడు, నీ కొడుకు ఇస్తే వేరేండి కావచ్చు, కానీ నీ కొడుకు క్యారెక్టర్ మీద చాలా వీడియోలు వచ్చినటువంటి పరిస్థితులలో పార్టీ ఆచితూచి నిన్ను పెట్టింది. మరి నువ్వు ఏడుస్తుంటే మాకు కూడా బాధనే, కానీ ఏం బాధ అయ్యాలా, ఎన్నికలు ఇవి, కుటుంబ వ్యవహారం కాదు ఇది. అందుకే ముత్యారెడ్డి చనిపోయిందని శ్రీనివాసరెడ్డి ఏడుస్తలే, నేను ముత్యారెడ్డి ఆశయాలను నెరవేరుస్తాను, నన్ను గెలిపామని అడుగుతా ఉన్నాడు. ఈ ఊర్లలో పోతే కూడా ముత్యారెడ్డి చేసిన పనులే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ఏమవుతుందనే ఆతృతతో ప్రజలు ఆలోచన చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో వారు టీఆర్ఎస్ నుండి ఆయన టికెట్ ఆశించి భంగపడి వచ్చిన వెంటనే మీరు టికెట్ ఇచ్చారు, అంటే కాంగ్రెస్కి ఇక్కడ వేరే అభ్యర్థి లేరా, లేదంటే ముత్యంరెడ్డి గారు ఫేస్ పెట్టుకొని ముందుకెళ్తున్నారా మీరు? ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిది మీరు ఒక పోలిస్తే ఆ విధంగా ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ నైతికతకు సంబంధించిన విషయం లోపల అసలు ఆ పార్టీకి ఎలిజిబిలిటీ లేదు. మా గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులు చేసినటువంటి పరిస్థితి, అనేక మందిని మా ఓడిపోయినటువంటి శాసనసభ్యులు తీసుకొని పార్టీలు ఇవ్వాలి, అందులో ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ ఎవడయా, సగం తెలుగుదేశం సగం కాంగ్రెస్, వాళ్ళకి ఆ నైతికత ఉందా, ఆ నైతికత ఉందా అని అడుగుతా ఉన్నా ముందు.
మరి ఆళ్ళకి అటువంటి ప్రశ్నలు లేకపోతే మీ ప్రశ్న ఏదైనా కూడా పార్టీలకు సంబంధించి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అంతకుముందు వాళ్ళ నాయన తెలుగుదేశంలో ఉండే రైట్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ పార్టీలో వేనా కూడా టిఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నాన్న చనిపోయిననేటువంటి కసి ఉండే రైట్ ఆ పార్టీలకు వచ్చినాడు టికెట్ ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాంగ్రెస్ పార్టీ చేతుగుర్తు మీదనే పోటీ చేస్తా ఉన్నాడు తప్ప ఇంకేదో దాందారా అనేటువంటి ప్రయత్నం కాదు ఇయాల ప్రభాకర్ అన్న ఒకటి సూటిగా చెప్పండి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మీ విజయానికి నాందైతే అనుకుంటున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విజన్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటున్నారా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది జనరల్ ఎలక్షన్ కాదు నా విజన్ చూపెట్టి నేను ఓట్లాడడానికి ఇయాల నేను ఒకటే ఈ ఎన్నికల లోపల టిఆర్ఎస్ హామీలు అమలైతలేవు ఆ హామీలు అమలు కావాలంటే ప్రజలారా కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి వచ్చి ఎన్నికల హామీలు అమలు చేస్తాడనేది సింగిల్ నినాదం ఇంకా దాంట్లో వేరే సానుభూతుల పేరు మీదనో లేకపోతే ముత్యమరెడ్డి పేరు మీదనో రామలింగారెడ్డి పేరు మీదనో ఎన్నికలు కాదు ఒకటే ఎన్నిక ఈ ఎన్నికల లోపల దుబ్బాక ప్రజలకు తెలంగాణ ప్రజలు రక్షించే అవకాశం వచ్చింది ఈ ఎన్నికల కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే గగనముల విహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భూమి మీదకి పడి మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మమ్మల్ని కర్ర కాల్చిర్రా బాబు అని ఆ వాగ్దానాల పట్ల శ్రద్ధ చూపెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ ఎన్నికల దుబ్బాక ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని గెలిపేమని కోరుతున్నాం ఇంకా వేరే అంశం ఎజెండా కాదు రెండు రెండు వర్గాల ప్రజల నుండి మీకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది ఏంటంటే రైతులకి రైతు బంధు ఇస్తున్నారు పెద్దవాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు ఈ వర్గాలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తాయి అనుకుంటున్నారు మీరు మేము రైతులకు ఎలా కూడా రైతే రాజు వ్యవసాయం దండుగా అన్న ప్రభుత్వాల నుంచి వ్యవసాయం పండుగా అన్నటువంటి చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు తెలిసి ఉండాలి నిన్నటికి నిన్న మెడలు వంచిర్రు ముఖ్యమంత్రి రైతులు మొక్కజొన్న కొన అంటే ఇవాళ రైతులు సన్న అది వేసుకోమన్నారు సన్నవట్లది మొత్తం రోగం వచ్చి ఎంత పంటలు కాలబెట్టి దొరికితే ముఖ్యమంత్రిని కూడా కాలబెడతామంటారు అటువంటి వాళ్ళు ఘోట అవకాశం వచ్చింది రైతులు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నారంటున్నావు ఇక పెన్షన్లా నేను 200 ఇచ్చిన ఆనాడు ఎన్ని వస్తువులు వచ్చినాయో ఈ బట్టలు ఎన్ని వచ్చినాయో ఇలా 2000 ఇస్తే కూడా గంతే ఇవ్వాలన్న పోయి అడుగు ఏదో ఇస్తూ ఉన్నాడు దానికి సంబంధించిన విషయం లోపల భ్రమ పెడతా ఉన్నాడు నిజంగా దమ్ముంటే పెన్షనర్కు స్వేచ్ఛని ఊరికే తాపకో లీడర్ వచ్చి నేను గెలవకపోతే పెన్షన్ బంద్ చేస్తా నిజామాబాద్లో బంద్ అయినాయా సంగారెడ్డిలో బంద్ అయినాయా నల్గొండలో బంద్ అయినాయా ఎవరిని ఫూల్ చేస్తున్నారు అట్టిగా ప్రజలను భయపెడుతున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెన్షన్ ఇవ్వని అయ్యే జాగిరి కాదు కేసీఆర్ ఇంట్లోకే ఇస్తలేడు కేసీఆర్ జాగిరి కాదు కేసీఆర్ అయ్యే కాదు బరాబర్ ప్రజలై బరాబర్ పెన్షన్ రావాల్సిందే మేము వస్తే ఇంకా అనేక మంది అర్హులు కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పోరాటం మేము చేస్తాం ఏమాత్రం మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు దేవుని దయ మీ అందరి ఆశీర్వచనం ఓటర్ల ఆశీర్వచనం నేను జ్యోతిష్కుని కాదు నేను రాజకీయ నాయకుడిని తప్పకుండా భారీ మెజార్టీ రావాలని కోరుకుంటా ఉన్నాను సో అది ప్రభాకర్ అన్న మాట్లాడుతూ ఈ గెలుపు అనేది ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతిష్టాత్మకమైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ప్రస్తుత ముఖ్యమంత్రి యొక్క మెడలు వంచినట్టుగా ఉంటుంది ఆకాశంలో విహరించి ఆయన భూమి మీదకు వచ్చి ఆలోచించే అవకాశం ఉంటుంది అంటున్నారు సో ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ ప్రభాకర్ అన్న ఫర్ స్పెండింగ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ అస్